కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు నాకు. రోజా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే ఒక మాట చెప్పాడు, ఇంకా నాకు మైండ్లో ఉంది ఈరోజు కూడా. నిన్ను అసెంబ్లీకి తీసుకెళ్ళి నిన్ను ఎవరైతే విమర్శించారో అక్కడ నిలదీసి కొట్టిస్తాం వాళ్ళ దగ్గర నిన్న అని చెప్పి నాకు కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. అక్టోబర్ 28, 2022లో పవన్ కళ్యాణ్ గారు నాకు మాట ఇచ్చారు. ఆ మాట మీదే నేను ఉన్నా. ఈరోజు కాకపోతే రేపైనా సరే అసెంబ్లీకి వెళ్తా, నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టినా వాళ్ళందరూ కథ చూస్తారు అసెంబ్లీలో. ఇప్పుడు వాళ్ళ రాజకీయాల గురించి మీకు బాగా తెలుసు, కొన్ని కోట్ల రూపాయల డబ్బులు లేకపోతే ఎలక్షన్లో గెలవటం అసాధ్యం. ఆ సంగతి మీకు కూడా తెలుసు, ఇది ఓపెన్ సీక్రెట్. అవును, ప్రతి ఒక్కళ్ళు డబ్బులు లేకుండా మేము గెలుస్తున్నాం అంటారు, కానీ కనీసం ఒక కాన్స్టిట్యూన్సీకి 30 కోట్లు లేదే సస్టైన్ కాలేదు. రేపు పొద్దున మీకు ఇక్కడ సీట్ ఇచ్చారు, అనివార్యంగా మీకు డబ్బులు అవసరం. నాకు తెలిసి మీరు మిడిల్ క్లాస్, నేను అనుకోవడం అయితే మిడిల్ క్లాస్. మీరు అలాంటి మీరు ఎట్లా సస్టైన్ కాగలుగుతారు, ఫండింగ్ ఎట్లా? రెండు విషయాలు సార్, మీరు చెప్పండి. మిడిల్ క్లాసే ఒక సామాన్య మద్దతు కుటుంబం నుంచి రాజకీయాలకు వచ్చా, ఈరోజు దేవుని ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, మీడియా సపోర్ట్తో ఈరోజు నేను ఒక స్థాయికి వచ్చా, ఎమ్మెల్యే పోటీ చేసి కంటే స్థాయికి వచ్చాను. అలాగే నాతో పాటు కొంచెం మిత్రులు, నా మంచి కోరుకునేవాళ్ళు, నాకుంటూ సహాయం చేసేవాళ్ళు, సహాయం చేసినా ఇక్కడ ఒక్క విషయం ప్లస్ పెద్ద క్వశ్చన్ ఏమంటే, నందిగామ సురేష్ ఎవరండి? ఇస్త్రాకులు అమ్ముకుంటున్నాడు, అంటే అట్టాకులు అమ్ముకుంటున్నాడు. ఎంపీ గల మా తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎవరండి? ఫిజియోథెరపిస్ట్. ఎంపీ గల అనిల్ కుమార్ యాదవ్ సోడాలు వేసుకుంటాడు. ఎంపీ ఎమ్మెల్యే మంత్రి గల ఒకసారి అవకాశం అధినాయకుడు కల్పిస్తే డబ్బులతో పనిలేదు, ఇంకా పోతా ఉండాలి. హైదరాబాద్ లో బిజు పటేల్ తెలుసు కదా, చూసాను, ఖానాపూర్ నియోజకవర్గం నుంచి, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, ఆమె పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చినా కూడా ఆమెని కాదని రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి, ఇందిరమ్మ గృహం తెలుసు కదా, ఇందిరమ్మ ఇల్లు, ఆ ఇంట్లో ఉండి పేపర్ వేసే బిజు పటేల్ ని ఒక ట్రైబల్ ఉద్యమ నాయకుడు, అవును, ఆదివాసి ఉద్యమ నాయకుడు, హక్కుల కోసం పోరాడిన బిజు పటేల్ ని ఒక సామాన్యుడు, ఈవెన్ నామినేషన్కి వెళ్ళడానికి కారు కూడా లేని వ్యక్తి, అలాంటి వ్యక్తికి సీట్ ఇస్తే భారీ మెజార్టీ గెలిచాడు. అదే చెప్తున్నాం కదా సార్, రాజకీయాలు ఏమేం జరగచ్చు. రేపు పవన్ కళ్యాణ్ గారు కిరణ్ రాయల్ నా మనిషి, వీడు నాతో ఉండదు అసెంబ్లీలో, నాతో పాటు వీడు పోరాడినాడు, ఫైట్ చేసినాడు, ఇతను గెలిస్తే, ఇతను గెలిచి పక్క పెట్టండి, కిరణ్ రాయల్ నాటి సీట్ ఇస్తే రాష్ట్రం అంతా చూస్తుంది. ఒక పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న వ్యక్తిలో 10 మందిని నేను ఒకరికి వెళ్ళినట్టు ఇవాళ ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఉంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అన్ని ఈక్వేషన్ కరెక్ట్గా ఉంటే ఆయన అనుకుంటే ఎంతసేపు సార్? లాస్ట్ టైం కూడా మీ పార్టీ నుంచి, బహుశా శ్రీకాకుళం నుంచి అక్కడ బాగా ఎక్స్పోజర్ వచ్చింది, ఆటో డ్రైవర్ కొడుకు సంథింగ్ ఎవరికో చెప్పులు కొట్టే చైతన్య అనేసి కొత్త పాతపట్నం, అతను ఒక చాలా కామన్ మ్యాన్, అతను అదే అతను కూడా ఇచ్చారు. అది చెప్తున్నాం కదా, రాజకీయాలు ఏమైనా జరగచ్చు, ఒకటి అదృష్టము, రెండో ధైర్యము. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన తప్పుకుని ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి గారికి సీట్ ఇప్పించారు. బహుశా ఆయన బహుశా రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళాలనుకున్నారు. ఆ గ్యాప్ ఏదైతే, ఇప్పుడు తండ్రి భూమన కరుణాకర్ రెడ్డి గారి ఈక్వేషన్ వేరు, కొడుకు అభినయ్ రెడ్డి ఈక్వేషన్స్ వేరు కదా, ఎలా చూస్తారు? అదే మీకు ప్లస్ పాయింట్ అవుతుందా? 100% అండి. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారు సుదీర్ఘమైన 35 సంవత్సరాలు రాజకీయం చేస్తే, ఆయన మొన్నటి వరకు కూడా ఎమ్మెల్యే, మొన్న గెలిచాడు పాప, అన్ని సంవత్సరాలు పోరాటం చేస్తే. అభినయ్ మొన్న డిప్యూటీ మేయర్ అయ్యాడు, అతను మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అవినీతి ఆరోపణలు ఎక్కువ చేసాయి. అతను గెలిపించుకున్న 50 మంది కార్పొరేటర్ కూడా అవినీతి పురులే. ఇప్పుడు అభినయ్ మీద కూడా టీడీఆర్ బాండ్ స్కామ్ కానివ్వండి, తిరుమలలో దర్శనాలు కానివ్వండి, తిరుమలలో వ్యాపారాలు కానివ్వండి, అన్ని అతను ఊరికి రోడ్లు వేస్తామని చెప్తున్నారు, కానీ పెద్ద స్కామ్ జరిగింది. ఇతను అతని వయసు 36 సంవత్సరాలకి అనేక ఆరోపణలు వచ్చినప్పుడు అతను తిరుపతి ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం అయితే మాకైతే లేదు. కాబట్టి తిరుపతిలో అయితే 100% జనసేన తెలుగుదేశం అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళు భారీ మెజార్టీ ఈసారి గెలవబోతున్నారు.